वेलकम टू वन्या अकाडमी अंडी मन वीडियो टापिक वेटपड़की प्रॉब्लम्स ऑन एजेस पार्ट थ्री मिलो एवरैते पार्ट थ्री फर्स्ट टाइम चूस्तुन्नारो वाल पार्ट वन नुंची पार्ट वन टू चूडंडी एंदुकंटे एजेस की संबंधी बेसिक कॉन्सेप्ट अंड बेसिक मॉडल्स नुंची ओक आर्डर डिस्कस चेसुकुंटू वस्तुन्नाम काबट्टी मीकु कूडा कॉन्सेप्ट अनेदी ईजीगा अर्थमवुतुंदी ओकेना ई पार्ट लो डिस्कस चेसुकोबोये फस्ट प्रॉब्लम चूद्दाम. Present age of Meena is 8 times the age of sun. Meena yokka age tana sun age kanna 8 times ekkuva anta. Eppudu present lo 8 years hence an vaste entandi future ni indicate chestunnatlu. Okay na? 8 years tarvata the ratio of ages of Meena and her son will be 10:3. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఎంతండి 10:3 అయితే హౌ ఓల్డ్ ఈజ్ మీనా ఎట్ ప్రజెంట్ ప్రజెంట్ మీనా యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఓకేనా ఏమి ఇచ్చారు ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నారో తెలుసుకోండి అండ్ ఇలాంటి మోడల్స్ మనం పార్ట్ 2లో డిస్కస్ చేసాము పార్ట్ 2లో ఏంటంటే డైరెక్ట్గా రేషియోస్ ఇచ్చారు అంటే ప్రజెంట్ రేషియో ఇస్తే ఫ్యూచర్ ఏజ్ రేషియో కానీ లేదా పాస్ట్లో ఏజ్ రేషియో కానీ అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ పార్ట్ వన్లో డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి రేషియో డైరెక్ట్గా ఇవ్వకుండా 8 times ద ఏజ్ ఆఫ్ అన్నారు. దీని నుంచి మనం రేషియో రాసుకోవటమే ఓకేనా. చూద్దాం ప్రజెంట్ మీనాకి అండ్ వాళ్ళ సన్కి మీనా యొక్క ప్రజెంట్ని ఎంతో ఇండికేట్ చేసుకుందాం సన్నని ఎస్తో ఇండికేట్ చేసుకుందాం. రేషియో ఏమవుతుందండి 8 times ద సన్ అన్నారు కాబట్టి 8:1 అవుతుంది ఓకేనా. ఇది ఎలా వస్తుంది అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మీనా ఈజ్ 8 times ద ఏజ్ ఆఫ్ సన్ 8 times ద ఏజ్ ఆఫ్ సన్ ఓకేనా. అండ్ మీనా బై సన్ ఈక్వల్స్ టు 8 డివైడెడ్ బై 1 ఉన్నట్లు సో m:s ఈక్వల్స్ టు 8:1 a/b ఈక్వల్స్ టు a:b రెండు ఈక్వల్ అవుతాయి కదా. దాని నుంచి మీనాకి అండ్ వాళ్ళ సన్కి ఏజ్ యొక్క ప్రజెంట్ ఏజ్ రేషియో 8:1 అవుతుంది. మనకి ప్రీవియస్ పార్ట్ 2లో ఏంటంటే రెండు రేషియోస్ ఇచ్చేశారు ప్రజెంట్ రేషియో ఇచ్చారు ఫ్యూచర్ రేషియో ఇచ్చి మనకి ఎవరో ఒకళ్ళ ప్రజెంట్ ఏజ్ అనో ఫ్యూచర్ ఏజ్ అనో సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అనో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఒక రేషియో ఇచ్చారు ఇంకొక రేషియోని జస్ట్ ఇండైరెక్ట్గా ఇచ్చారు 8 times ద ఏజ్ ఆఫ్ అని. అలా 8 times అని ఇచ్చినా 1/4 time ఇచ్చినా 1/2 అని ఇచ్చినా మీరు ఇలా చేసుకోవాలి ఓకేనా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఇదంతా అయితే ఏం చేసుకోరు చేసుకోకుండా డైరెక్ట్గానే రాసేస్తారు. ప్రజెంట్ వాళ్ళ రేషియో తెలిసింది మనకి 8:1 అని. 8 years హెన్స్ అని వస్తే ఫ్యూచర్ ఏజ్ని ఇండికేట్ చేస్తున్నట్లు. సో 8 years తర్వాత వాళ్ళ రేషియో ఎంత అంటండి ఏజెస్ యొక్క రేషియో 10:3 రేషియో. డిఫరెన్స్ చూడండి 8కి 10కి డిఫరెన్స్ ఎంత 2 parts 1కి 3కి మధ్య డిఫరెన్స్ 2 parts. సో డిఫరెన్స్ ఎంతండి 2 parts. ప్రజెంట్కి అండ్ ఫ్యూచర్కి మధ్యలో ఎన్ని ఇయర్స్ 8 years అంటే 2 parts 8 years అయితే 1 part ఎంత. డైరెక్ట్గా స్ట్రైట్ క్యాన్సిల్ చేసుకుంటాం క్రాస్గా మల్టిప్లై చేసుకుంటాం 2 4s are 8 దట్ ఈక్వల్స్ టు 1 part ఈక్వల్స్ టు 4 years. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు హౌ ఓల్డ్ ఈజ్ మీనా ఎట్ ప్రజెంట్ ప్రజెంట్లో మీనా యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రజెంట్లో మీనా ఏజ్ యొక్క రేషియో ఎంత 8 parts. సో ఆమె ఏజ్ ఎంత అవుతుంది 8 into 4 8 4s are 32 ఇయర్స్ అవుతుంది ఓకేనా అండి. సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ మనము పార్ట్ 2లో కూడా డిస్కస్ చేసాము. అక్కడ రేషియోస్ ఇచ్చారు ఇక్కడ రేషియో జస్ట్ ఒక స్టెప్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. సో ఇలా ఒక్క స్టెప్ ఇండైరెక్ట్గా ఇచ్చినా కూడా ఎలా చేయాలి అనటం కోసం నేను పర్టికులర్గా ఈ ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్పాను ఓకేనా అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. టెన్ ఇయర్స్ ఎగో పీ వాజ్ హాఫ్ ఆఫ్ క్యూస్ ఏజ్
టెన్ ఇయర్స్ ఎగో అంటే 10 ఇయర్స్ ముందు పాస్ట్ ఏజ్ ఇచ్చారు, పిఏస్ క్యూఏజ్లో హాఫ్ అంట. ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ ఈస్ 3:4. ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో ఇచ్చారు 3:4 అని. వాట్ విల్ బీ ద టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్? పి అండ్ క్యూ ఇద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10 ఇయర్స్ ఎగో వాళ్ళ రేషియో ఏమై ఉంటుందండి? పి ఈజ్ హాఫ్ ఆఫ్ క్యూస్ ఏజ్, అంటే పి ఈక్వల్స్ టు 1/2 × Q. దట్ ఈక్వల్స్ టు పి బై క్యూ ఈక్వల్స్ టు 1/2, పి ఈజ్ టు క్యూ ఈక్వల్స్ టు 1:2. సో 10 ఇయర్స్ ఎగో పీకి క్యూకి మధ్య ఏజ్ యొక్క రేషియో ఏమవుతుంది? 1:2 అవుతుంది. ప్రజెంట్ వాళ్ళ రేషియో ఇచ్చారు కదా, ప్రజెంట్ పి అండ్ క్యూ యొక్క ఏజెస్ రేషియో ఏమవుతుంది? 3:4. డిఫరెన్స్ ఎంత ఉందండి రెండింటికి మధ్య? 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది రెండింటికి మధ్య. 2 పార్ట్స్ అంటే ప్రజెంట్కి అండ్ పాస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 10 ఇయర్స్. 2 పార్ట్స్ 10 ఇయర్స్ అయితే 1 పార్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 2 5s are 10, సో 1 పార్ట్ ఈక్వల్స్ టు 5 ఇయర్స్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వాట్ విల్ బీ ద టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్, ప్రజెంట్ ఏజెస్ యొక్క టోటల్ ఎంత అన్నారు. ప్రజెంట్లో పి అండ్ క్యూ యొక్క రేషియో ఎంత ఎంతండి? 3:4, 3+4, 7 పార్ట్స్. ఇద్దరికి కలిపి టోటల్గా 7 పార్ట్స్. 7 × 5, 7 5s are 35 ఇయర్స్. పి అండ్ క్యూ యొక్క టోటల్ ఏజ్ 35 ఇయర్స్. ఇది అర్థమైంది కదా 7 పార్ట్స్ ఎలా చేయాలో, నేను పార్ట్ 2లో క్లియర్గా చెప్పాను. ఓకేనా? ప్రజెంట్ వాళ్ళ రేషియో 3:4 అంటే మనం ప్రజెంట్ పి యొక్క ఏజ్ 3x అనుకోవచ్చు, క్యూ యొక్క ఏజ్ 4x అనుకోవచ్చు. ఆ ఎక్స్ అంటే పార్ట్, ఆ పర్టికులర్ పార్ట్ మనకి ఎంత వచ్చింది? 5 ఇయర్స్ వచ్చింది. ఓకేనా? 2 యాడ్ చేస్తే 7x, ఆ ఎక్స్ ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. క్లియర్ అయింది కదా? దీన్నే మనము ఆప్షన్స్తో కూడా వెరిఫై చేయొచ్చండి. ఓకేనా? అది ఎలానో చూద్దాం. ఈ ప్రాబ్లమ్కి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే 45 ఇయర్స్, 40 ఇయర్స్, 35 ఇయర్స్ అండ్ 30 ఇయర్స్ ఆప్షన్స్. ఈ ప్రాబ్లమ్కి ఇచ్చిన ఆప్షన్స్ ఇవి. మనకి ఇచ్చిన రేషియో 10 ఇయర్స్ ఎగో రేషియో ఇచ్చారు, ప్రజెంట్ రేషియో ఇచ్చారు. ఫైండ్ అవుట్ చేయమంది ప్రజెంట్ పి అండ్ క్యూ యొక్క ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పి అండ్ క్యూ యొక్క రేషియో 3:4, 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3+4 = 7. అంటే ఆన్సర్ అనేది 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, ఖచ్చితంగా 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. 45 అనేది 7 యొక్క మల్టిపులా? కాదు. 40 అనేది 7 యొక్క మల్టిపులా? కాదు. 35 అనేది 7 యొక్క మల్టిపులా? ఎస్. 37 యొక్క మల్టిపుల్లా? కాదు. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ కాదు. ఆన్సర్ ఎంత అవుతుంది? 35. మనకు వచ్చింది 35 ఇయర్సే. ఓకేనా? బెస్ట్ మెథడ్, ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసే మెథడ్ ఏజెస్లో ఇది. మీరు ప్రాక్టీస్ చేయగా చేయగా ఎంత సింపుల్గా ఉంటుందంటే పెన్ను పేపర్ కూడా లేకుండా చేయగలుగుతారు. అలానే డైరెక్ట్గా మీకు ఆప్షన్స్ నుంచి వెరిఫికేషన్ నేర్పిస్తే బేసిక్ మోడల్ అనేది మీకు తెలియదు కాబట్టి బేసిక్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను పార్ట్ 1లో అండ్ పార్ట్ 2లో మొత్తం బేసిక్ మోడల్స్ నుంచి సాల్వ్ చేయటమే నేర్పించాను. ఈ పార్ట్ 3లో ఏం చేస్తున్నానంటే బేసిక్ మోడల్ చెప్తున్నాను అండ్ ఆప్షన్స్ నుంచి వెరిఫికేషన్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఓకేనా? 2 పద్ధతులు ఒకేసారి మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? క్లియర్ అయ్యింది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ పర్సన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 2/5 ఏజ్ ఆఫ్ హిజ్ మదర్, మదర్ ఏజ్ కన్నా 2/5 అంట ప్రజెంట్ ఇచ్చారు. సో ప్రజెంట్ వాళ్ళ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ దట్ పర్సన్ ఈక్వల్స్ టు 2/5 ఆఫ్ మదర్. దాని నుంచి మదర్ బై పర్సన్ ఈక్వల్స్ టు 5/2, వాళ్ళ రేషియో వచ్చేసి 5:2. ప్రజెంట్ ఏజ్లో ఆ పర్టిక్యులర్ మదర్కి అండ్ పర్సన్కి ఉన్న రేషియో ఎంత అవుతుంది? 5:2. ఆఫ్టర్ 8 ఇయర్స్, 8 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్లో హీ విల్ బీ 1/2 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిజ్ మదర్. అతని ఆ పర్సన్ ఏజ్ ఏమవుతుందంటండి 8 ఇయర్స్ తర్వాత? 1/2 ఆఫ్ మదర్. సో మదర్ బై దట్ పర్సన్ ఈక్వల్స్ టు 2/1 అవుతుంది.
రేషియో వచ్చేసి 2:1 అవుతుంది. ఓకేనా? ఇదేమో ప్రెజెంట్ వాళ్ళ రేషియో, ఇదేమో ఆఫ్టర్ 8 ఇయర్స్ వాళ్ళ రేషియో. సో ఆఫ్టర్ 8 ఇయర్స్ వాళ్ళ రేషియో ఏమవుతుందండి? మదర్కి ఆ పర్సన్కి మధ్య రేషియో 2:1 అవుతుంది. సేమ్ ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసుకున్నాం, 1 and 2 ప్రాబ్లమ్స్. హౌ ఓల్డ్ ఈజ్ మదర్ ఎట్ ప్రెజెంట్, మదర్ యొక్క ఏజ్ ఎంత ప్రెజెంట్లో మనల్ని ఫైండ్అవుట్ చేయమన్నారు. బేసిక్ మోడల్లో మనం ఏం చేసామండి? ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి చెప్తాను మీకు, చూడండి. 1 and 3 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది. 2 and 3 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది. సో ప్రీవియస్ మనం డిస్కస్ చేసిన అన్ని పార్ట్స్లో డిఫరెన్స్ అనేది రెండింటి మధ్య సేమ్గా ఉంది. ఈ ప్రాబ్లంకి చూడండి, డిఫరెన్స్ 2 కి 5 - 2 అంటే ఇక్కడ 3 పార్ట్స్, 2 - 1 అంటే 1 పార్ట్. డిఫరెన్స్ అనేది సేమ్గా లేదు. డిఫరెన్స్ సేమ్గా ఉన్నట్లయితే డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్కి మనం 8 ఇయర్స్ని ఈక్వల్ చేస్తాం. డిఫరెన్స్ సేమ్గా లేనప్పుడు ఏం చేయాలి? ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ ఇది. డిఫరెన్స్ సేమ్గా లేనప్పుడు, ఈక్వల్గా లేనప్పుడు ఏం చేస్తామంటే, ప్రజెంట్ 5:2, నెక్స్ట్ 2:1 రేషియో. ఈ రేషియోలో ఆ రేషియోస్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5 - 2 కాదు, ప్రజెంట్ ఇచ్చిన ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 - 2. దట్ ఈక్వల్స్ టు 3. అండ్ ఈ రేషియో మధ్య డిఫరెన్స్, 8 ఇయర్స్ తర్వాత ఉన్న రేషియో మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2 - 1, దట్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేనప్పుడు పర్టిక్యులర్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్అవుట్ చేయండి. ఫైండ్అవుట్ చేశాక ఏం చేస్తారంటే, పైన రేషియోలో వచ్చిన ఈ డిఫరెన్స్తో కింద ఉన్న రేషియోని మల్టిప్లై చేయండి, కింద ఉన్న రేషియోలో వచ్చిన ఈ డిఫరెన్స్తో పై రేషియోని మల్టిప్లై చేయండి. అంటే 5:2 × 1 - 2:1 × 3, దట్ ఈక్వల్స్ టు 5 ones are 5, 2 ones are 2, 2 threes are 6, 3 ones are 3. ఇప్పుడు చూడండి డిఫరెన్స్, 5 and 6కి మధ్య డిఫరెన్స్ 1 పార్ట్, 2 - 3 1 పార్ట్. డిఫరెన్స్ ఈక్వల్ అయింది కదా. సో డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే మనం డైరెక్ట్గా చేసేస్తాం, ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేనప్పుడు ఆ రేషియోస్ మధ్య డిఫరెన్స్ ఫైండ్అవుట్ చేసి పర్టిక్యులర్గా ప్రజెంట్లో ఇచ్చిన 2 పార్ట్స్ మధ్య డిఫరెన్స్ అండ్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ మనకి ఏదైతే ఇస్తారో ఆ సెకండ్ రేషియోలో ఉన్న 2 పార్ట్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్అవుట్ చేసి పాస్ట్లో వచ్చిన డిఫరెన్స్ని ప్రజెంట్తో, సారీ ఇక్కడ ఫ్యూచర్ కదా, ఫ్యూచర్లో రేషియోలో వచ్చిన డిఫరెన్స్ని పాస్ట్ రేషియోతో, ప్రజెంట్ రేషియోతో, ప్రజెంట్ రేషియోలో వచ్చిన డిఫరెన్స్ని ఫ్యూచర్ రేషియోతో, సో డిఫరెన్స్ని ఆ మిగిలిన వేరే రేషియోతో మల్టిప్లై చేయాలి. అర్థమైంది కదా? ఆ మల్టిప్లై చేశాక మనకి డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అయింది కదా. డిఫరెన్స్ ఈక్వల్ అయ్యాక ఏం చేస్తాం? పాత ప్రాబ్లం ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం? అదే 1 పార్ట్కి ఎంత అండి డిఫరెన్స్? 8 ఇయర్స్ అయితే మనకి ఏం ఫైండ్అవుట్ చేయాలి? హౌ ఓల్డ్ ఈజ్ మదర్ ఎట్ ప్రజెంట్, ప్రజెంట్ మదర్ ఎంత ఏజ్, మదర్ ప్రజెంట్లో ఆవిడ రేషియో ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్. 5 పార్ట్స్ అయితే ఎంత ఏజ్ అవుతుంది? 5 8s are 40 ఇయర్స్. ఓకేనా? సేమ్గా లేనప్పుడు డిఫరెన్స్ అనేది బేసిక్ మోడల్, చేయాల్సిన మోడల్ ఇది. అదే ఆప్షన్స్ వెరిఫికేషన్ ఎలా చేస్తాం? మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఆప్షన్స్ 32 ఇయర్స్, 36 ఇయర్స్, 40 ఇయర్స్ and 48 ఇయర్స్. మనకి ప్రజెంట్ రేషియో ఇచ్చారు, ఫ్యూచర్ రేషియో ఇచ్చారు, మనల్ని ఫైండ్అవుట్ చేయమంది ప్రజెంట్ మదర్ యొక్క ఏజ్ ఫైండ్అవుట్ చేయమన్నారు. ప్రజెంట్లో మదర్ యొక్క రేషియోలో మదర్ యొక్క పార్ట్ ఎంత అండి? 5 పార్ట్స్. అంటే ఆన్సర్ అనేది 5తో మల్టిపుల్ అయి ఉండాలి, 5 మల్టిపుల్ అయి ఉంటుంది. సో 32 అనేది 5కి మల్టిపుల్లా కాదు, 36 5కి మల్టిపుల్లా కాదు, 45 మల్టిపుల్లా ఎస్ అవుతుంది, 48 5 మల్టిపుల్లా కాదు. సో ఆన్సర్ 40 ఇయర్స్. మనకు వచ్చింది కూడా 40 ఇయర్సే కదా. ఇదంతా కూడా చేసే పని లేకుండా ఆప్షన్స్ ద్వారా కూడా మీరు వెరిఫై చేసి పెట్టొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం,
द ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఇస్ 5 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ సన్. సో ప్రెజెంట్ వాళ్ళిద్దరి మధ్య రేషియో ఏమవుతుందండి? ఫాదర్ కి అండ్ సన్ కి మధ్య రేషియో 5:1, 5 టైమ్స్ అన్నారు కాబట్టి. నెక్స్ట్, 5 ఇయర్స్ ఎగో ద ఏజ్ ఆఫ్ ఫాదర్ వాస్ 10 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హిజ్ సన్ ఎట్ దట్ టైమ్. 5 ఇయర్స్ ఎగో వాళ్ళిద్దరి ఏజెస్ యొక్క రేషియో ఏమిచ్చారు? 10 ఇయర్స్ పెద్ద అంట ఫాదర్. 5 ఇయర్స్ ఎగో ఫాదర్ అండ్ సన్ యొక్క రేషియో ఏమవుతుంది? 10:1. ఓకేనా? ఇది ఎలా వేయాలో ప్రీవియస్ పార్ట్స్లో మీకు ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో చెప్పాను కాబట్టి మీకు క్లియర్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ రాదు అనుకుంటే పక్కన వేసుకోండి. ఫాదర్ ఈజ్ 5 టైమ్స్ ఆఫ్ సన్ కాబట్టి ఫాదర్ బై సన్ ఈక్వల్స్ టు 5:1, దాని నుంచి 5:1 అవుతుంది రేషియో. ఆర్ ప్రాక్టీస్ చేస్తుండగా మీరు కూడా ఇలానే డైరెక్ట్గా వేసేస్తారు. ప్రజెంట్ రేషియో వచ్చింది, 5 ఇయర్స్ ఎగో రేషియో వచ్చింది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? హౌ ఓల్డ్ ఈజ్ ఫాదర్ ఎట్ ప్రజెంట్, ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిఫరెన్స్ చూడండి, 10 - 5 5 పార్ట్స్, 1 - 1 0 పార్ట్స్. డిఫరెన్స్ అనేది సేమ్గా లేదు. డిఫరెన్స్ సేమ్గా లేనప్పుడు ఏం చేస్తామండి? ప్రజెంట్ ఉన్న పార్ట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 5 - 1 4 పార్ట్స్. 5 ఇయర్స్ ఎగో ఉన్న రేషియోలో ఆ 2 పార్ట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 10 - 1 9. ఈ 9తో ఈ రేషియోని మల్టిప్లై చేయండి, 4తో ఈ రేషియోని మల్టిప్లై చేయండి. 5:1 × 9 దట్ ఈక్వల్స్ టు 5 9s are 45, 9 1s are 9 అండ్ 10:1 అండ్ ఈ రేషియోని 4తో మల్టిప్లై చేయాలి, ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు 10 4s are 40, 4 1s are 4. ఇది ప్రజెంట్ రేషియో, ఇది 5 ఇయర్స్ ఎగో రేషియో వచ్చింది కదా. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 45 - 40 అంటే 5 పార్ట్స్, 9 - 4 అంటే 5 పార్ట్స్. డిఫరెన్స్ ఈక్వల్ అయింది కదా. సో 5 పార్ట్స్కి 5 ఇయర్స్ అంటే 1 పార్ట్కి ఏమవుతుందండి? 1 ఇయర్ అవుతుంది. 5 1s are 5, 1 × 1 1 ఇయర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ రేషియో ఎంతండి? 45 పార్ట్స్. సో 45 × 1 పార్ట్ అంటే 1 కాబట్టి 45 1s are 45 ఇయర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇలా మీరు రేషియోస్ మల్టిప్లై చేసినప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అంటే పాత రేషియో తీసుకోకూడదు. ఓకేనా? మనం ఏదైతే ఈక్వల్ చేసామో, డిఫరెన్స్ ఈక్వల్ చేశాక మనకి ఏ రేషియోస్ అయితే వచ్చినాయో ఆ రేషియో తీసుకోవాలి. ఓకేనా? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అడిగారు కాబట్టి 45. అదే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అడిగితే 9:1. అదే 5 ఇయర్స్ ఎగో అంటే 40:1. ఈ రేషియోస్లో, ఈ రేషియో పార్ట్స్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు వచ్చిన వాల్యూని, ఓల్డ్ రేషియోస్లో కాదు. ఎందుకంటే ఓల్డ్ రేషియోస్లో ఈక్వల్ పార్ట్స్ లేవు. మనం దాన్ని ఈక్వల్ చేసుకున్నాక మనకి ఏదైతే కొత్త రేషియో వస్తుందో అందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం ఆప్షన్స్ వెరిఫికేషన్లో కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ప్రాబ్లంలో 45, 40, 48 అండ్ 49. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అడిగారు. మనం ఇవన్నీ చేసే పని లేదు కదా. ప్రజెంట్ రేషియో ఉంది, 5 ఇయర్స్ ఎగో రేషియో ఉంది. మనల్ని అడిగింది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ప్రజెంట్ రేషియోలో ఫాదర్ యొక్క పార్ట్ ఎంత? 5 పార్ట్స్. అంటే మల్టిపుల్ ఆఫ్ 5 అయి ఉండాలి. మల్టిపుల్ ఆఫ్ 45 - 5 ఎస్ 40 - 5 అవును. 48 కాదు 49 కాదు. ఇప్పుడు 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్రీవియస్గా అయితే ఒకటే వచ్చింది, మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ ఎస్ మల్టిపుల్ ఆఫ్ 5 అని చేసేసుకున్నాం. ఇప్పుడు 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటండి? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. 5 ఇయర్స్ ఎగో అతని ఏజ్ ఏమై ఉంటుంది? 5 ఇయర్స్ ఎగో ఏమవుతుంది? 45 - 5 40 40 - 5 35. 5 ఇయర్స్ ఎగో ఇది అయ్యి ఉంటుంది అతని ఏజ్. 5 ఇయర్స్ ఎగో ఫాదర్ని ఏ పార్ట్తో ఇండికేట్ చేస్తున్నాం? 10తో ఇండికేట్ చేస్తున్నాం. అంటే 10 మల్టిపుల్ అయి ఉండాలి. 35 10 మల్టిపులా కాదు, 40 10 మల్టిపులా. ఎస్ కరెక్ట్. 40 10 మల్టిపుల్ అంటే 45 ఇయర్స్. ఓకేనా? ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. మనకి డైరెక్ట్గా ప్రజెంట్తో మనం పార్ట్స్తో చూసుకున్నాము. చూసుకుంటే మనకి 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఈ 2 ఆప్షన్స్ నుంచి ఏది ఎలిమినేట్ చేయాలి అంటే
పాస్ట్ రేషియో కూడా ఉంది కదా మనకి, 5 ఇయర్స్ ఎగో రేషియో కూడా ఉంది. 5 ఇయర్స్ ఎగో అన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి 5ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అదే 5 ఇయర్స్ ఆఫ్టర్ అని ఇచ్చారనుకోండి, 5ని యాడ్ చేసి మనం చూసుకోవాలి. 5 ఇయర్స్ ఎగో అన్నారు కాబట్టి 45లో నుంచి 5 పోతే 40, 40లో నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేస్తే 35. 5 ఇయర్స్ ఎగో ఫాదర్ యొక్క రేషియో పార్ట్ ఎంత, 10 పార్ట్స్ కాబట్టి 10 మల్టిపుల్ అయ్యి ఉండాలి ఆన్సర్. 10 మల్టిపుల్ ఏంటి, 40. 40 అంటే 45 - 5 కాబట్టి 45 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్స్ వెరిఫికేషన్ మెథడ్ చాలా సింపుల్ మెథడ్. ఇది కూడా ఓకే చేయొచ్చు మనం తక్కువ టైంలోనే, కానీ ఇంతకన్నా ఈజీగా చేయొచ్చు కదా. సో ఇలాంటి వాటిని మనం ఎక్కడైనా షార్ట్ కట్స్ యూజ్ చేయకుండా చేయాల్సిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఆ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్స్లో. ఓకేనా అండి? పార్ట్ 1లో మీకు బేసిక్ మోడల్ చెప్పాను, పార్ట్ 2లో మొత్తం మనం బేసిక్ మోడల్స్తో సాల్వ్ చేయటమే చెప్పాను. ఈ పార్ట్ 3లో బేసిక్ మోడల్ చెప్పాను, ఆప్షన్స్ వెరిఫికేషన్స్ చెప్పాను. ఆప్షన్స్లో మనకి ఒకటే వస్తే ఎలానో చెప్పాను, రెండు ఆప్షన్స్ వస్తే ఎలా ఎలిమినేట్ చేయాలో చెప్పాను. అండ్ నెక్స్ట్ పార్ట్లో, పార్ట్ 4లో ఓన్లీ ఆప్షన్స్ వెరిఫికేషన్స్తోనే చెప్తానండి, ఎందుకంటే బేసిక్ మోడల్ మొత్తం మీకు అందరికీ చాలా క్లియర్గా చెప్పాను, మీ అందరికీ అర్థమైంది, చేయగలుగుతారు కూడా నాకు తెలిసి. కాబట్టి నెక్స్ట్ పార్ట్లో ఆప్షన్స్ వెరిఫికేషన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మీరు వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇలా సేమ్గా అయినప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలి అనేవి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి పార్ట్ 4లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి? ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.